అంతా కూడా. సో పోలీసుల సమక్షంలోనే ఇలాంటి హత్యలు జరుగుతున్నాయని చెప్పి ఆయన ఆరోపించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా వెనుకొండ ఇష్యూ గురించి మొన్న ముఖ్యమంత్రి గారు ఎవరైతే, మాజీ ముఖ్యమంత్రి గారు ఎవరైతే వచ్చి ఆయన మాట్లాడుతున్నారండి, అదే వెనుకొండలో గంజాయి విచ్చలవిడిగా ప్రబలి 65 ఏళ్ల పెద్ద ఆవిడ మీద ఒక 12 ఏళ్ల కుర్రోడు ఒక రేప్ ఘటన చేసిన మూమెంట్, 14-15 ఏళ్ల కుర్రోడు, ఆవిడ జీజేహెచ్ లో అడ్మిట్ అయింది. అప్పుడు కూడా మేము వెళ్ళి కేసు పెట్టమంటే ఆ కుర్రోడిని దాచిపెట్టి వాళ్ళు పలానా తాలూకా మనుషులు, వాళ్లే బహుశా గంజాయి సప్లై చేసేవాళ్ళేమో, ఆ సీ కప్పెట్టి కాపాడాడు. 144 సెక్షన్ వెనుకొండలో రాష్ట్రం అంతా అమల్లో ఉండి, వెనుకొండలో విచ్చలవిడిగా అమల్లో ఉన్న టైంలో ఆ ఏదైతే తురకా కిషోర్ అండి, మనకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి అనుచరుడు, ఇంతవరకు దొరకలేదు, ఇంతవరకు పట్టుకోలేకపోయారు పోలీసులు, అసమర్థత ఏటో మాకు అర్థం కావట్లేదు. ఆ తురకా కిషోర్ క్యాన్వాయ్ వెహికల్ మీదకి నిన్ను చంపి నీ రక్తం తాగుతా అని, కారులో సర్వసాధారణంగా కార్లు ఎక్కి కూర్చుంటాం కానీ కారు మీద ఎక్కి కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఆ టైటిల్ సాంగ్లు డీజేలతో 144 అమల్లో పెట్టి పోతుంటే అదే వినుకొండ సీఏ గారికి ఫోన్ చేసి, సార్ అమల్లో ఉండే రోడ్డు మీద బైక్లు వేసుకెళ్ళిన వాళ్ళు ఆపేస్తున్నారే, మరి కారుల్లో బ్లాక్ సుమోల్లో వెళ్తున్నారు వాళ్ళని ఏంటి మరి 10 సుమోలు అంటే, అవునా అది బస్ స్టాండ్ దగ్గర అనుకుంటా మేడం, నేను మార్కెట్ దగ్గర ఉన్నాను ఎంక్వైరీ చేస్తానండి అని, స్టిల్ ఈ రోజుకి కేసు కట్టలేదండి. అసలు వినుకొండ అంత దారుణంగా ఉన్నప్పుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కనుసైగతో వారికి సంబంధించిన వారి కేసులు తప్ప ప్రతిపక్ష నాయకుల మీద జరుగుతున్న అరాచకాలని ఖండించాల, ఎక్కడో గంజాయి ఎక్కడో వినుకొండకు వస్తుంది ఎలా అండి అంటే, ఏ వెహికల్లో వస్తుందో ఎక్కడెక్కడ ఎంక్వైరీ చేయమంటారండి, మా పని ఏదో మేము చేస్తున్నాంలేండి అనేవారు. సో ఈ రోజు ఒక అరాచకం జరిగిందంట, ఆ అరాచకానికి విత్తనం మన దగ్గర నుంచే వచ్చింది. సో ఇలాంటివన్నీ సార్, ఈరోజు అరాచకం జరిగిందా అచ్చలు జరిగినాయా అని మాట్లాడుతున్న వ్యక్తి 36-2 34 ఏదని సార్ అడుగుతున్నారు, ఇది పూర్తిగా కూటమి వైఫల్యం అనే చెప్పాలి సార్. 36లో 2 బయటకు తీసుకే వరకు ఆ 36 మంది చెప్పిన వాడిని ఈ రోజు కస్టడీలోకి తీసుకొని ఆ 36 పేర్లు స్టేషన్ లో కూర్చొని ఎందుకు రాపించలా? అదే ఒక సాధారణ పౌరుడు గనక ప్రభుత్వం మీద బురద జల్లితే మీరు ఈ రోజు ఏమయ్యా ఆ మాట మాట్లాడతారా, నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పు, సరిగ్గా చెప్పకపోతే కస్టడీలోకి తీసుకుంటారు అంటే ముందే నోరు నొక్కకపోబట్టి ఈ రోజు చంద్రబాబు గారి మీద లోకేష్ మీద కేసు పెట్టామనే స్థాయికి పాప మాజీ ముఖ్యమంత్రి వర్యులు పులివెందల ఎమ్మెల్యే గారిని కూటమే పెంచి పోషించిందేమో అనేలా వచ్చేసింది సార్. ఎందుకంటే ఆలస్యం అమృతం విషయమే నడుస్తుంది ఇక్కడ. ఇక్కడ నరం లేని నాలుగుతో ఢిల్లీకి వెళ్ళి ఖర్చిస్తుంటే వచ్చే పెట్టుబడులు ఆగిపోతున్నాయి, తలెత్తుకోలేకపోతున్నాం ఢిల్లీ స్థాయిలో, నేషనల్ ఛానల్స్ ముందు నన్ను చంపేయండి, నా 40% ఓటింగ్ ఉందో నన్ను చంపేస్తున్నారు, నేను గతంలో 151 సీట్లతో గెలిచాను, ఈ ముగ్గురు కలిసి కూడా గెలవలేకపోయారు, ఇదిగో 36 మందిని దారుణంగా అతి కిరాతకంగా 50 రోజుల్లో చంపేశారు అంటే, పక్క రాష్ట్రాల వాళ్ళు అడుగుతున్నారు సార్, ఇక్కడ సుప్రీంకోర్టు ఉంది సార్, పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి సార్, సుప్రీంకోర్టు అడ్వకేట్లు మా కాలేజ్ అడుగుతున్నారు ఏంటిది 50 రోజులు ఇంత మందిని ఎలా చంపుతున్నారు, ఇదేంటి ప్రజాస్వామ్యమేనా, ప్రతిపక్ష నేతను చంపుతానండం ఏంటంటే, కాదు కాదు అబద్ధం, అబద్ధం అయితే మీ రాష్ట్రంలో ఆగిపోవాలి, ఢిల్లీ దాకా రానివ్వకూడదని, ఈ చేతగానితనం ఎక్కడైపోయింది సార్? ఈ రోజు అవకాశం ఇస్తే ఇదిగో ఎక్కడ దాకా వెళ్ళిపోయాడంటే, ఈరోజు ముఖ్యమంత్రి గారిని లోకేష్ గారిని అరెస్ట్ చేయమంటున్నాడు, చేద్దామా ఎంక్వైరీ చేద్దామా? ఈ రోజు 36 అన్న వాడిని ఎందుకు మీరు స్టేషన్ లో కూర్చోబెట్టలేకపోయారు? పులివెందల ఎమ్మెల్యే అయితే ఎవరికి ఎక్కువ తీసుకోండి సార్, మీరు 36 అన్నారు కదా, పేర్లు చెప్పండి సార్, వాళ్ళ భార్యా పిల్లలు చెప్పండి సార్, నామినీలు చెప్పండి సార్, ఆ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తాం సార్ అని ఎందుకు అనలేకపోయారు? రేపు ఇంకో కొత్త కొత్త వాళ్ళని క్రియేట్ చేసుకొస్తారు, నడి రోడ్డు మీద యాక్సిడెంట్ లో కూడా అవతరాడు గుర్తిచ్చేసాను అంటాడు, నాకే రక్షణ లేదు అంటూ ప్రోటోకాల్ పెంచండి అంటూ కోర్టులో కేసులు వేస్తున్నప్పుడు మీరు కనీసం రక్షణ సిబిఐ కేసుల్లో తిరగదోడితే జైలుకి వెళ్ళిపోతే పూర్తి సేఫ్ గా ఉంటాడుగా, అక్కర్లేదా? ఇంకా ముఖ్యమంత్రి గారి మీద ఉప ముఖ్యమంత్రి గారి మీద దాడి చేసేసి వాళ్ళిద్దరే కారణం, ఇదిగుదిగో నన్ను గొడ్డలతో నరికిచ్చినారు, అదిగో వారి జనసేన